గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మార్పులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు, అమలు చేయబోతున్న వ్యూహాలు ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీలో మూడు రాజధానుల ఫార్ములా తెరపైకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అన్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నను మించి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే దీని వెనుక సీఎం జగన్ స్కెచ్ ఏంటా అని కొందరు ఆలోచనల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల అంశం వెనుక ఒకే దెబ్బకు నాలుగు పార్టీలకు జగన్ చెక్ పెట్టే సుదీర్ఘ రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇక రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. అయితే వాస్తవానికి ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే మాట మీద సాగాయి. ఇక టీడీపీ రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ముద్దాయిగానే ఉంటే పవన్, జనసేన సీన్లోకి రాలేదు. అయితే ఒక వైసీపీ మాత్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్కు నిలిచి తమకున్న తక్కువ బలంతోనే ఒకే వైఖరి తీసుకుని చివరి వరకు నిలిచింది. ఇక ఆ తర్వాత ఏపీ పునర్విభజన జరిగిపోయింది. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలే ప్రధాన ఎజెండాగా 2014 నుంచి 2019 వరకు రాజకీయాలు సాగాయి. అయితే టీడీపీ ప్రత్యేక ప్యాకేజ్ నినాదం ఎత్తుకుని ఎన్నికల ముందు యూటర్న్ తీసుకుని హోదా అంది. కానీ వైసీపీ మాత్రం పక్కా ప్లానింగ్తో హోదా కోసమే సింగిల్ ఎజెండాగా ఉద్యమించి ఎన్నికల్లో జనం మద్దతు సాధించింది. మరోవైపు పవన్ కూడా టీడీపీ వెంటే ఉండడంతో వీళ్లను జనం పక్కన పెట్టేసి జగన్ బాట పట్టారు. అయితే విభజన రేపిన గాయాలకు రాజధాని ప్రధాన అంశంగా మారింది. ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కానంతకాలం, విభజన సమస్యలు చుట్టుముట్టినంతకాలం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన దోషులుగా నిలిచే ఉంటారన్నది వైసీపీ దీర్ఘకాలిక వ్యూహం రచించిందని, అందుకే త్రీ క్యాపిటల్తో ఈ నాలుగు పార్టీలను కార్నర్ చేసే ఛాన్స్ దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. మరి ఇదే నిజమైతే జగన్ స్కెచ్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది. జగన్ మాస్టర్ స్కెచ్ ముందు నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు కూడా జగన్ అవే వ్యూహాలతో పాలనను సాగిస్తున్నారు. అందుకే విజయం వారికి దాసోహమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.